చాలామంది ఈ రోజున దేవునితో బేరాలాడతారండి. ఆ యాకోబు బేరమాడాడు, ప్రభువా నేను వెళ్ళు మార్గమంతట్లో నువ్వు నాకు తోడై ఉండి తినటానికి ఆహారము వేసుకోవడానికి వస్త్రాలు ఇస్తే నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నీకు నేను దశభాగము ఇస్తా, ఇక్కడ నీ గుడి కట్టిస్తా అని మొక్కడు మొక్కుకున్నాడు. దేవుడు తోడున్నాడు, నువ్వు ఏమడిగితే అది ఇస్తాడు. ఆయన మంచోడు ఏంటండి, మంచి ఆయన గొప్పోడు, ఆయన ధారాళమైన హృదయం కలిగిన వాడు. కానీ అది కాదు నిజమైన ఆశీర్వాదం అని తెలుసుకొని ఆ తర్వాత దేవునితో పెనుగులాడి నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దేవుని ఆశీర్వాదం మనకుంటే అన్న వస్త్రాలు అవే ఉంటాయండి, అన్నీ ఉంటాయి. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు. దేవుని దగ్గరికి వెళ్ళి చవకబారి అడక్కండి, గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి చవకబారి వాటిని అడక్కండి. రాజాది రాజు ప్రభువుల ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలు అడుక్కోట పెట్టి గొప్ప వాటిని అడగండి. విలియం కేరీ అన్నాడు, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూడు, ఆయన కొరకు గొప్ప వాటిని తలపెట్టు. ప్రేమ దయ చూపిస్తుంది, దయగలిగిన ప్రభు బేరమాడకుండా మనం అడిగి ఊహించిన దానికంటే మనకు ఎక్కువ ఇచ్చేవాడికి ఉన్నాడు. ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం చూపించండి. కుళ్ళు అంటే తెలుసా, అసూయ అంటే తెలుసా, ఒళ్ళు మంట, కడుపు మంట. అబ్బా ఎన్ని రకాలు ఉన్నాయి దీనికి. ఈ మత్సరం ఎముకలకు కుళ్ళు. అసూయ పడరండి, అసూయకు ప్రేమకు సంబంధం లేదు. ప్రేమ ఉన్న చోట అసూయ లేదు, అసూయ ఉన్న చోట ప్రేమ లేదు. నువ్వు అసూయ పడుతున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద అసూయ పడలేదు, ఆయన మీద అందరూ అసూయ పడ్డారు. పరిషేయులు ఆయన మీద అసూయపడి అని ఉంది బైబిల్లో, ఆయన చంపగోరిరి అని ఉంది. నా మీద అసూయ పడతావరా అని మళ్ళీ వాళ్ళ మీద అసూయ పడుతున్నాం మనం. మన మీద ఎవరైనా అసూయ పెడితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. అసూయ ఎముకలను ఎండ చేస్తుంది. కుళ్ళు, ప్రేమహీనత. ఈ రోజున ఎక్కడ చూసినా ప్రేమ లేదండి, అసూయ. చక్క చక్కటి చక్క సొంత అన్నదమ్ములు, సొంత తోడికోడళ్ళు, ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగుంటే ఫోన్లే, నేను బాగోపోయినా మా తోడికోడలు బాగుంది, ఏంటో నేను లేకపోయినా మా బ్రదర్ బాగున్నాడు, మా అన్న బాగున్నాడు, మా తమ్ముడు బాగున్నాడు అనుకోకుండా నాకు లేని దాడికి ఎందుకు ఉండాలి. ఈరోజున మనుషులు అలాగే ఉన్నారండి. 10th ఫెయిల్ అయ్యాడు మా అబ్బాయి, మా అబ్బాయి పాస్ అయ్యాడు అంతే, చాలా గొడవ వచ్చేస్తుంది. ఎందుకు పాస్ అవ్వాలాడు, వీళ్ళు మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడనే బాధ కంటే వాళ్ళ అబ్బాయే పాస్ అయ్యాడనే బాధ ఎక్కువైపోద్ది. నిజంగా లోకంలో ప్రేమ ఉంటే ఇలాంటి పీకులాటలు ఉండవు, ఇలాంటి చీప్ మెంటాలిటీస్ ఉండవు, ఇలాంటి చవకబారు మనస్తత్వాలు ఉండవు. ఏడ్చేవాళ్ళతో ఏడవండి, సంతోషించేవాళ్ళతో సంతోషించడని ప్రభు చెప్పాడు. ఎవడన్నా సంతోషగొట్టి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవడన్నా ఏడుస్తుంటే బలి బలి జరిగిందని సంతోషపడతారేంటి? ఇది సాతాను స్వభావం, ప్రేమహీనత. ప్రేమ కలిగిన వాడు ఏడ్చేవాళ్ళతో ఏడుస్తాడు. యేసు ప్రభు ఆ యూదులందరూ ఏడుస్తూ చూసి, ఆ లాజరు చచ్చిపోయాడని మరియ మార్తలు ఏడవటం చూసి, వాళ్ళందరూ చచ్చిపోయాడని ఏడుస్తున్నారు, యేసు ప్రభుకు తెలుసు చచ్చిపోయినోడు లేపుతానని, ఆయన ఏడవలసిన అవసరం లేదు, చచ్చిపోయాడని ఏడవలేదు అక్కడ. వాళ్ళందరూ ఏడుస్తుంటే చూసి యేసు కన్నీళ్ళు, నీ దేవుడు ఎంత గొప్పడో తెలుసండి, నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన నీ కోసం బాధపడతాడు. అది మానేసి చాలామంది దేవుడు ఈ బాధలు పంపించాడు నాకు అంటారు. ఎందుకు? హృదయపూర్వకంగా దేవుడు దుఃఖమునైనను బాధనైనను కలుగు చేయవాడు కాడు, కాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ మత్సరము ఈ లోకంలో పట్టి పీడిస్తుందని మనుషుల్ని నాశనం చేస్తుంది, ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి వాడుతున్నారు. ప్రేమ ఒకరినొకరు బ్రతికిస్తుంది, మత్సరం ఒకరినొకరు పోడు చేస్తుంది. ప్రేమ డంభముగా ప్రవర్తించదు. ఈ డంభం ఎక్కువ అండి ఈ రోజున లోకంలో. ప్రేమ తగ్గించుకుంటుంది, ప్రేమ ఎప్పుడు బయటికి కనబడదు. ప్రేమ నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా అని అంటున్నారంటే ఉటిదే, అది ఉటిదే. చాలామంది చెబుతారు నేను చచ్చేంత ప్రేమిస్తా అయితే చావానండి. ప్రేమ డంభంగా ప్రవర్తించదు,
దాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. క్రీస్తు ఎప్పుడు డంబంగా ప్రవర్తించలేదండి. క్రీస్తు ఎప్పుడు కూడా సామాన్యుడిగా సంచరించాడు మనుషుల మధ్య. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు మనుషులందరూ వచ్చి ఎత్తుకొని రాజును చేస్తామంటే ఆయన ఏం చేశాడంటే తప్పించుకొని పారిపోయాడు. ఈరోజున మనల్ని మనుషులు మెచ్చుకుంటున్నప్పుడు మనం మెచ్చుకోవాలని ఆశపడుతుంటాం. నన్ను ఎవడు మెచ్చుకోలేదు, నా పేరు చెప్పలేదు, టీవీ ప్రోగ్రామ్కి నేను కానుక పంపిస్తే నా పేరు టీవీ స్క్రీన్ మీద వెయ్యలేదు. ఎవరికి ఇస్తున్నారు దేవుడు డబ్బులు? మీరు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా చేయమని ప్రభు చెబితే, నీవు మనుషులు నీవు ఇచ్చిన దానికి పొగిడేస్తే ఆ ప్రతిఫలం నీకు వచ్చేసింది. ఇక్కడ పరలోకంలో నీకేమైనా వస్తుందా? పాస్టర్ గారు ఇచ్చిన ఆశీర్వాదాలు గొప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదాలు గొప్ప. అదేంటో మరి పాస్టర్ మనుషుల పొగడతల కొరకు ఎత్తుకుతారేంటి? దేవుడు నిన్ను చూస్తున్నాడు. గిన్నెడు చన్నీళ్ళిస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకో. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఇయుడి మీకు ఇవ్వబడును. డంబాల కోసం డబ్బులు ఇస్తే బోల్డ్ మంది ఇస్తారు. డంబాలు పొగిడితే పొగిడి పొగిడి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది సేవకులు ఈ రోజున. అయ్యో చాలా బాధ అది. వ్యాపారం చేసుకోవచ్చు. యేసునామంలో వ్యాపారం చేయటం అన్యాయం. యేసునామాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయకూడదు. యేసయ్య సువలో సిలువ సువార్తను స్పష్టంగా ప్రకటించడమే మా పని. మా ఉచితముగా సువార్తను ప్రకటించడమే మా జీతం అన్నాడు పౌలు. మరి కానుకలు ఎందుకు పెట్టారనొచ్చు. అవి మా కోసం కాదు. మరి ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఇక్కడ పనులు ఉన్నాయి కదా. సువార్తకు డబ్బు కావాలి, సువార్తకు డబ్బు కావాలి. కానీ డబ్బే డబ్బుతోనే సువార్తను చెయ్యలేము. ప్రేమతో సువార్త చేయాలి. ప్రేమతో ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ఎవరికన్నా డబ్బులు ఇచ్చాడా? యేసుక్రీస్తు ఎవరికన్నా ఆశీర్వాదాలు ఇస్తానని, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, మీకు అందరికీ టీలు ఇప్పిస్తాను, కాఫీలు ఇప్పిస్తాను అని చెప్పాడా? ఎవడైనా నన్ను వెంబడించగోడ్నీడలా. తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించుకొని అంటే తను తాను త్యజించుకొని, నేను కాదు అనుకొని, తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ప్రేమతో ప్రభువుని వెంబడించాలి. ప్రేమలో డంభం లేదు, డంభంలో ప్రేమ లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు తగ్గించుకుంటాడు. ఈ విలియం కేరీ గురించి చెప్తున్నాను కదా, ఆయన ఒక చెప్పులు కుట్టేవాడు. ఆయన దేశంలో ఉన్నప్పుడు చెప్పులు కుట్టే తోలుతోటి చెప్పులు ఇండియా మ్యాప్ చేసి పెట్టుకొని ఈ దేశానికి వెళ్తాను అంటే నవ్వేవాళ్ళంతా అందరూ, నువ్వే ఏంటాడాయన ఈ దేశం వెళ్ళటం ఏంటని. కానీ అతను ప్రార్థించాడు, ఈ దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అప్పటికే అనేకమైన విధాలుగా పరిచయంలో ముందుకు సాగుతున్నప్పటికీ మళ్ళీ మధ్యాహ్న సమయంలో వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని చెప్పులు కుట్టుతుండేవాడట. ఆ డబ్బులు కూడా దేవునికి ఇస్తుండేవాడంట. అబ్బా ఏమి దైవజనులు అంటే. ఆయా చర్చిల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక సంఘ పెద్ద ఆయన్ని సంఘానికి పరిచయం చేస్తూ, ఇప్పుడు మనం చెప్పులు కుట్టుకునే విలియం కేరీ గారు వచ్చి మనకి ప్రసంగం చేస్తారు అని అనౌన్స్ చేశారటండి. అదే మనమైతేనా? ఏమంటాం? నేను సరిగా తెలియదు నా సంగతి. నేను బైబిల్లో తర్జుమా చేస్తున్నాను. నేను ఇంగ్లాండ్ దేశాన్ని వదిలిపెట్టి వచ్చాను. డామ్ డూమ్ అని డబ్బా కొట్టుకుంటాం. కానీ ఆయన స్టేజ్ మీదకి దీనంగా వచ్చి, అయ్యగారు నా గురించి ఎక్కువ చెప్పేశారు, నేను చెప్పులు కుట్టుకుని అమ్మే అంత గొప్పవాడిని కాదండి. ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఎ కౌబులర్. ఆ గొడిగేసుకొని రోడ్డు పక్కన ఉంటారు చూడండి, తెగిపోయిన చెప్పులు కుట్టించి కుడతారే, అలాగే తెగిపోయిన చెప్పులు రిపేర్ చేసే ఒక చిన్న మనిషినే కానీ ఒక బాటా కంపెనీలాగా, కరోనా కంపెనీలాగా చెప్పులు కుట్టి అమ్మే అంత పెద్ద ధనవంతుడు నేను కాదు నన్ను అని చెప్పి తను, అయినా దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఈ పని పెట్టాడు కాబట్టి సువార్త అందిస్తున్నాను అని చెప్పినప్పుడు తలదించుకుంది ఎవరు? తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించబడతారు. హెచ్చించుకునేవాడు ఎప్పుడు డంబానికి పోకండి. ఎప్పుడు మనల్ని ఇతరులు మనుషులు పొగడాలని ఆశించకండి. పొగిడేవాడటండి, ఖాళీ చెంచాతో తినిపించేవాడంట, ఖాళీ స్పూన్తో తినిపించేవాడంట పొగిడేవాడు. తిను బలే ఉంది, నువ్వు తింటేనే బాగుంది, తిని ఇంకొచ్చింది ఏముంది అందులో, తినరా అబ్బా, నీ ఎంత బాధ తిన్నావు, నీ నాలుక ఎంత ఎర్రగా ఉంది, అబ్బా నీ మూతి ఎంత చక్క తిప్పుతున్నావు, తిను. గంటసేపు తిన్నా కడిపే ఉండిద్దా?
ఏం లేదు. ఏంటంటే పొగడ్తలకి ఎందుకు మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు అయ్యో అన్నాడు ప్రభు. పొగడ్తలతో వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా. పాస్టర్ గారులు కూడా ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటా ఉంటారు. రాజకీయవేత్తలు అంతే, ప్రపంచంలో వ్యక్తులు అంతే. ప్రభు బిడ్డలను చెప్పుకున్న వారు అలా ఉంటేలాగా దంభమొద్దు. నేను తగిన వాడిని కాదు, నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని కృప వలనై ఉన్నాను. పౌలు వంటి వ్యక్తుడు డంభంగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అతనికి. గమానియేలు పాదాల దగ్గర చదివాడు అతను, వేదాలు చదివాడు అతను, మంచి పరిషయుడు, నిష్ట కలిగిన స్క్రిప్చర్ అంతా చదివినవాడు. రోమన్ సిటిజన్ అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప. రోమన్ సిటిజన్ అతను, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు. కానీ ఏవేవి నాకు లాభకరములో అవి నేను క్రీస్తు నిమిత్తమై నష్టంగా ఎంచుకున్నాను. పరిశుద్ధుడైన పౌలు తన పరిచర్యలు ప్రారంభంలో కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నాడు, నేను కూడా అపొస్తలుడే, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ప్రభుతో నేను తిరగకపోయినా నేను ప్రభు దర్శనం చూశాను, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు అని రాశాడండి. కొద్ది రోజులు సేవ చేశాక, కొన్ని ఆత్మలు సంపాదించాక, ప్రభుతో నడవడం నేర్చుకున్నాక తర్వాత రాసినప్పుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధులలో ఒకడిని అన్నాడు. అంటే తగ్గాడా ఎక్కాడా? 12 మందిలో ఒకడిని అన్నవాడు నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళల్లో ఒకడిని అన్నాడు. ఏంటంటే తగ్గించుకుంటున్నాడు. జీవితంలో అనేక ఆత్మలు సంపాదించి క్రీస్తు కొరకు అనేక శ్రమలను పడి అనేక విధాలుగా పరిచర్యలో ముందుకు సాగుతూ చెరసాల్లో క్రీస్తు నిమిత్తమై పెట్టబడినప్పుడు, చెరసాల్లో ఉండి ఇంక కొద్ది రోజుల్లో మరణిస్తానన్నప్పుడు రాసిన తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడో తెలుసా? నేను పాపులందరిలో ప్రధానుణ్ణి. ఏంటండి, ప్రభువుకు దగ్గరగా ఉచ్చకులది మనం ఎంత దౌర్భాగ్యులమో అర్థమవుతుంది. వితౌట్ గాడ్, దేవుడు లేకపోతే నువ్వే హీరోవి, దేవుడు ఉంటే నువ్వు జీరోవి. దేవుని ముందు నేనెంత అనేది నీకు అర్థమవుతుంది. అంత గొప్ప ప్రభువు ముందు నేనెంత మాత్రపు వాడిని. నీ దృష్టిలో నువ్వు గొప్పవాడు అనుకుంటే, నీ దృష్టిలోనే నువ్వు గొప్ప మేధావు అనుకుంటే అది ఎంత అజ్ఞానమో చూడండి. చెట్టు లేని చోట ఆమద చెట్టే మహావృక్షం అంట. బా, ఇంత పెద్ద చెట్టు లేని తెత్తడదండది, ఎంత ఎత్తు చెట్టో అనుకుంటానంట. దేవునితో మనం ఉన్నప్పుడు మనం తగ్గించుకుంటాం. నీతో నేను సున్నా. సున్నాకు విలువ ఎంత అండి? సున్నాకు విలువ ఎంత? 2 సున్నాలుంటే, 3 సున్నాలుంటే, 100 సున్నాలుంటే, ఎన్ని సున్నాలున్నా సున్నే. ఆ 100 సున్నాలు పక్కన ఒకటి ఉంటే సున్నాలన్నిటికీ ఏమొచ్చింది? కోట్లు కోట్లు అయిపోయింది. ఏంటండి, ప్రభు మన పక్షంలో ఉంటే మనకు విలువ, ప్రభువు లేకపోతే మనం సున్నా. ఏంటండి, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికేమీ ప్రయోజనము? దయచేసి లేచిల్లబడండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ ప్రేమతో మన జీవితాలను నింపుకుందాం. ఎంతోమంది ప్రేమ లేక నశించిపోతున్నారు, ప్రేమించేవారు లేక దిగులతో కృషించిపోతున్నారు, డిప్రెషన్లో నాశనమైపోతున్నారు. క్రీస్తు ప్రేమిస్తున్నాడన్న మాట, క్రీస్తు నీకు నీ కొరకు ప్రాణమిచ్చాడన్న మాట నీవు రుచి చూచి తెలుసుకో, అది ఇతరులకు తెలియజేయి. యేసయ్యా, ఆ పరలోకపు ప్రేమ నాకు దయచేయి నాయన, పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయి నాయన, కోపములో నుండి నన్ను తప్పించు, డంబాల నుండి తప్పించు, అమర్యాద నుండి నన్ను తప్పించు, అపవిత్రమైన కార్యాల నుండి నన్ను తప్పించు. తండ్రి, నీ ప్రేమతో సహించుకుని ఓర్చుకొని నన్ను హింసించేవారిని, నన్ను ద్వేషించేవారి కొరకు ప్రార్థించే మనసు దయచేయి నాయన, మా శత్రువులను కూడా ప్రేమించే ఆ క్రీస్తు ప్రేమ మాకు దయచేయి నాయన. మా ఇంటి వారిని మేము ప్రేమించలేకపోతున్నాం, మా సొంత వారిని మేము ప్రేమించలేకపోతున్నాం, అందుకే మా ఇల్లులు నరకాల్లా ఉన్నాయ్యా, అందుకే మా గృహాల్లో సమాధానం లేదేసయ్యా. నీ ప్రేమ నాకు దయచేయవా, నీ ప్రేమను మా గృహాలలో కుమ్మరించవా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, మా జీవితాలు ఎండిపోయి ఉన్నాయ్యా, ప్రేమహీనత మాలో ఉంది నాయన, అసూయ ద్వేషాలే మాలో కనబడుతున్నాయి, స్వార్థం ఏమాలో కనబడుతుంది అయ్యా, దంభమేమాలో కనబడుతుంది నాయన, అమర్యాద తలమేమాలో చూస్తున్నావు నాయన,
ఈ అంచ దినాల్లో ప్రేమ చల్లారిపోయిందని, నిజమైన ప్రేమ లేక లోక ప్రేమలుగా అనేకులు నమ్మి మోసగించే స్నేహితులు, నమ్మి మోసపోతున్న యవ్వన బిడ్డలు, నమ్మి మోసపోతున్నటువంటి ఆయన కార్యాలను విస్తారంగా చూస్తున్నామయ్యా. ఇటువంటి భయంకరమైన దినాలలో క్రీస్తు ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన. నీ ప్రేమ మా పెదవుల మీద ఉండనట్లుగా, నీ ప్రేమ మా హృదయములలో నిలిచి ఉండనట్లుగా, మా మాటలలో మా క్రియలలో మేము క్రీస్తు ప్రేమను చూపించి ఈ లోకానికి క్రీస్తు అంటే ఎవరని తెలియజేయనట్లుగా సహాయము చేయి నాయన. మా హృదయాలలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, కక్షలు మమ్మల్ని నాశనం చేస్తున్నామని తెలుసుకొని ఇప్పుడే నీ సిలువ యొద్ద వాటిని విడిచిపెట్టడానికి సహాయము చేయి నాయన. క్షమాబుద్ధిని కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాన్ని కలిగి నిన్ను నమ్ముకున్న బిడ్డలుగా నీ సాక్షులుగా సమాధాన సంతోషాలతో వర్ధిల్లుటకు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని కల్